वेलकम बैक टू माय चैनल इट्स मी प्रियारा। सो ई रोज वीडियो लो एंटंटे मेमैते चेन्नई अयिते वच्चेसामंडी आयना फिलिपींस वेल्डम अयिते जरिगिंदी मीतो शेर चेसुकुंटानु अनि चेप्पानु कदा। सो इप्पुडैते शेर चेसुकोने अवकाशं वच्चेसिंदी फिलिपींस वेल्ली वच्चेसारन्नमाट। सो कंट्री दाटेसी वच्चेसारु। सो वच्चेसिन तर्वात इंका नेनु फस्ट अयिते राजमंड्री वेल्लानु, आफ्टर दट हैदराबाद वेल्लानु। इप्पुडैते आयन वच्चेसिन तर्वात चेन्नई अच्छे वच्चेसानु अन्नमाट। सो वच्चिन तर्वात फस्ट फस्ट अयिते मेमु रेस्टारेंट वेल्तुन्नामु बिकाज़ 1 मंथ अयिपोयिंदि, आयन वेल्लि 1 मंथ अयिपोयिंदि, मेमु रेस्टारेंट कि वेल्ले ओक 2 मंथ्स अयिपोयि उंटुंदि दादापुगा। सो ए रेस्टारेंट कि वेल्तुन्नामु, एं फुड तिंटुन्नामु अन्नि अयिते मीरु तप्पकुंडा चूसेयंडि। अंड वीडियो अयिते एवरु स्किप चेयोद्दु। सो ई वीडियो एवरैना कोत्त वाळ्ळु चूस्तुन्नट्लयिते ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అని చూడండి అన్నమాట। ఓకే అండి, వీడియో చూసేద్దాం, వాచ్ చేయండి। హాయ్ చెప్పు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు వాళ్ళకి। హాయ్ చెప్పు ఫస్ట్, హాయ్ అంటే హాయ్ హాయ్। సాధ్విక్ అయితే న్యూ డ్రెస్ అన్నమాట, నిన్నే కొన్నాము మ్యాక్స్ లో। సో మ్యాక్స్ లో చిన్నపిల్లలవి చాలా బాగున్నాయి, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। అండ్ ఈ ఫ్రాక్ గనుక నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేసేయండి। టాటా చెప్పు వాళ్ళకి, టాటా చెప్పు అందరికి, టాటా। చూస్తూ ఉండండి వీడియో, చెప్పు వీడియో చూస్తూ ఉండండి। సో రెస్టారెంట్ కి అయితే రీచ్ అయిపోయామండి, జై 2 అన్నమాట రెస్టారెంట్ నేమ్। అండ్ మేము అరౌండ్ 2 కి వెళ్ళాము, 2 కి వెళ్ళా చాలా రష్ గా అయితే ఉండండి, ఇంటికి దగ్గరలోనే। సో అలా స్లోగానే వెళ్ళాము బికాజ్ సాధ్విక్ కూడా నేను లంచ్ అనేది తినిపించేసానన్నమాట, అక్కడ ఏముంటుంది ఎలా ఉంటుంది అని, పైగా టైం కూడా అయిపోయింది కదా। సో నాకైతే ఏ ప్రాబ్లం లేదు, మేమైతే ఎప్పుడన్నా తినొచ్చు। సో ఇదైతే మెను అండి, అక్కడ వెరైటీస్ అన్నమాట చాలా బాగున్నాయి। ఇంకా నేనైతే స్టార్టర్ ఆర్డర్ పెట్టాను అండ్ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము। చాలా డేస్ తర్వాత రెస్టారెంట్ కి వచ్చాను కదా, కొంచెం బాగుందన్నమాట, పీస్ఫుల్ గా హాయిగా ఉంది మంచికి। అండ్ మేమైతే తినేసిన తర్వాత మిల్క్ షేక్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము। ఆ మిల్క్ షేక్ ఫ్రీ అని ఎందుకు అన్నాను అంటే, ఎవరైనా సరే అక్కడ ఉంది అని అంటే ఖచ్చితంగా మనం బయ చేసుకుంటాం కదా। సో మేము కూడా అంతే, బిర్యానీ తింటే మిల్క్ షేక్ ఫ్రీ అన్నట్లు బై చేసుకొని తాగాం అన్నమాట। సో దానివల్ల ఫ్రీ అని చెప్పాను। అండ్ మిల్క్ షేక్స్ కాదు, ఇక్కడ స్లిజలర్స్ కూడా అలౌడ్ అండి। సో మేమైతే బిర్యానీ అండ్ కొంచెం స్టార్టర్ టైప్ ఒకటి చెప్పేసుకున్నాము। అండ్ చెన్నైలో అయితే చాలా ఎండల కింద ఉందండి, అసలు చాలా హాట్గా ఉంది, 44 డిగ్రీస్ ఉంది। సో నేనైతే ఫలూడా చెప్పుకున్నాను, కొంచెం డ్రై ఫ్రూట్స్, ఐ మీన్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండవు దీంట్లో, సలాడ్ టైప్ అన్నమాట, ఆల్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి ఫలూడాలో మనకు తెలిసింది। సో నేను అదే అది ఆర్డర్ పెట్టేసుకున్నాను, ఆయన వేరే చెప్పుకున్నారు। హాయ్ అండి, రెస్టారెంట్కి అయితే వెళ్ళొచ్చేసాము, ఫుల్గా అయితే తినేసాము। అండ్ మీ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత సాధ్వి అయితే బొజ్జింది అన్నమాట, సో సాధ్విని పక్కన బొజ్జబెట్టి మేమైతే కంప్లీట్గా తినేసాము। నేను తినేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సాధ్వి అయితే లెగిసింది। సో మేము వెళ్ళేటప్పటికి అరౌండ్ 2 అయిపోయింది, సో సాధ్విక్ తినిపించేసి వెళ్ళాను అన్నమాట బికాజ్ రెస్టారెంట్లో సరిగ్గా ఫుడ్ ఉండదు, ఏమి ఉండదు కదా పిల్లలకి అని అంటే, సో వాళ్ళైతే సరిగ్గా తినరు। సో నాకు కొంచెం డౌట్ వచ్చి ఇంకా సాధ్విక్ అయితే పెట్టేశాను, సో పెట్టేశాను కాబట్టి ఇంక నిద్ర వచ్చి పడుకునిపోయింది అన్నమాట। సో మేమైతే తినేసాము, ఇంటికి కూడా వచ్చేసాము, సో కింద అయితే సాధ్వి ఆడుకుంటుంది। సాధ్వి సాధ్వి అయితే వాళ్ళ డాడీతో అయితే ఆడేసుకుంటుంది అన్నమాట। సో దట్స్ ది వ్లాగ్, ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేస్తూ ఉండండి। అండ్ అప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి, టాటా।